వీర్రాజు దుర్గగుడి వెండి రథాన్ని ఆయన పరిశీలించారు. ఇది పూర్తి భద్రతాపరమైన వైఫల్యమని అన్నారు. మాయమైన సింహాలు వెండి కోటింగ్ అని ఇవో చెప్పారని అన్నారు. ప్రభుత్వానికి ఈ వ్యవహారాలపై అమ్మవారికి సంబంధించిన మూడు సింహాలు బద్దలు కొట్టి తీసుకెళ్లిన విషయంపై రెండు రోజుల్లో నివేదికను ప్రజలకు తెలియజేయాలని బీజేపీ తెలియజేస్తుందని సోమం వీర్రాజు సూచించారు. ప్రభుత్వాన్ని పిలిపించడం, ఈ అంశాల్ని మీరు వారి దృష్టికి తీసుకెళ్లి సీరియస్గా ప్రభుత్వాన్ని వారి దృష్టిలో పెట్టి ప్రభుత్వాన్ని ఏమి యాక్షన్ తీసుకుంటుంది అనేటువంటి అంశాన్ని మీరు సేకరించాలని వారికి మేము చెప్పాం. దానికి వారు మాకు హామీ ఇచ్చారు. అది ప్రభుత్వం తేల్చుకోవాల్సినటువంటి విషయం. పట్టు అక్కడ ఏమీ లేనట్లుగా కనబడుతుంది. ఈవో గారికి చాలా క్లియర్గా చెప్పాం, ఇవి మా కస్టడీలో ఉన్నాయేమో అని. అంటే నువ్వు చాలా పొరపాటు మాట్లాడుతున్నావు, మీ కస్టడీలో ఇవన్నీ పగిలిపోయి ఉన్నాయి. మీరు చూశారు రింగును బద్దలు కొట్టారు, బద్దలు కొట్టి కస్టడీలో ఎందుకు పెట్టుకుంటారు? ఎవరిని రక్షించడానికి మీరు మాట్లాడుతున్నారు? ఈ విధంగా మీరు మాట్లాడొద్దు. ఇవి డెఫినెట్గా ఎవరో దాన్ని తీసుకువెళ్ళారు కాబట్టి ఆ అంశం మీద మీరు ఉండండి అనేటువంటి విషయాన్ని చెప్పాం. ఇమీడియట్గా సెక్యూరిటీ వాళ్ళని సస్పెండ్ చేయమని చెప్పాం. ప్రభుత్వం కూడా దీని మీద ఈవో యొక్క అసమర్థత ఉంటే ప్రభుత్వం వెంటనే ఈవోని సస్పెండ్ చేస్తారా? రాష్ట్రవ్యాప్తంగా అనేక సంఘటనలు జరుగుతున్నాయి, ఎవరిని ఏం చేస్తారనేది ప్రభుత్వం తెలియజేయాలి. బెజవాడ దుర్గమ్మ గుడిలో వెండి రథం సింహం ప్రతిమలు మాయమైనట్లు ఆలయ అధికారులు గుర్తించారు. రథానికి నాలుగు వైపులా ఉండాల్సిన సింహం ప్రతిమలు మూడు కనిపించడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మవారి వెండి రథాన్ని బుధవారం పరిశీలించారు. అమ్మవారి వెండి రథంపై మూడు సింహాలు కనిపించడం లేదని పరిశీలనలో తేలిందన్నారు. ఆలయాల్లో రథాల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. చాలా ఆలయాల్లో రథాల భద్రతను ప్రైవేటు ఏజెన్సీలు చూస్తున్నాయని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రథాన్ని ఉపయోగించలేదని తెలిపారు. ఈ ఘటనపై దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని మంత్రి చెప్పారు. అన్ని విషయాలు విచారణలో తేలుతాయని అన్నారు. వీటిని కౌంట్ చేయాలంటే కూడా పోలీస్ సహాయం అందరూ కూడా ఉండి చేయాలంటే పబ్లిక్ కూడా ఉండి చేయాలి. ఇవన్నీ ఇది పెద్ద సమస్యలు కాబట్టి దానికి ఏంటంటే టైం ఉంటే ఒకవేళ దాని లోపల భద్రపరుచుంటారా అనేది వాళ్ళ యొక్క అనుమానం ఉంది. ఆ విధంగా పర్యవేక్షిస్తారు. సీసీ కెమెరాలు అన్ని చోట్ల కూడా ఎలక్ట్ అయినాయి కానీ సీసీ కెమెరాలు ఇన్ని చూడాలంటే కూడా టైం పడుతుంది. ఇమీడియట్గా ఏ రోజు చేసిందో తెలిసింది కాకుండా దాని మీద కూడా టైం పడుతుంది కాబట్టి రెండు మూడు రోజుల్లో పూర్తి నివేదిక మా డిపార్ట్మెంట్ నుంచి కూడా అదిగా దీని మీద ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ చేసి ఎవరు అధికారిని అలసత్వం వహించిన ఏజెన్సీలు అలసత్వం వహించిన వాళ్ళ మీద